నమస్కారం అండి అందరికీ. నేను హారిక వాళ్ళ మదర్ని. లాస్ట్ 2 వీక్స్ నుంచి హారిక నామినేషన్లో ఉంటే మీరందరూ ఓటు వేసి తను సేవ్ చేశారు. ఈసారి కూడా మళ్ళీ నామినేషన్స్లో ఉంది. మీరందరూ తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. తను ప్రామిస్ చేసినట్టుగానే తన వీడియో రిలీజ్ అవుతుంది ఈ వారము. అది మామ్స్ అండ్ డాటర్స్ రిలేషన్షిప్ గురించి. డాటర్స్ డే అయింది మొన్న. నేను చాలా మిస్ అయ్యాను హారికని. తను ఏది చేసినా చిన్న ఫోకస్డ్గా చేస్తుంది. ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు కానీ ఏదైనా ఫోకస్డ్గా చేస్తుంది. అందరూ తప్పకుండా ఓటు వేసి తను సేవ్ చేస్తారనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ డాటర్స్ డే. థ్యాంక్ యూ. హారిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. హారిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 888-665-8208 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. హారిక కొంచెం నెత్తి నొప్పి పెడుతుంది, చాయ్ పెడతావా అని. చాయ్? ఏ చాయ్ కావాలో చెప్పమ్మా. అల్లం చాయ్, ఇలాచీ చాయ్, మసాలా చాయ్, ఏ చాయ్ కావాలో నువ్వు చెప్పు. చాయ్లా ఉండే చాయ్ పెడితే చాలే. అరే కూసో, మంచి అల్లం చాయ్ పట్టుకోసం దెబ్బంగా నీ తలనొప్పి తారనాక పోవాలి మళ్ళా. ఏంది ఇది, ఇంకా రాదు? ఏంది చాయ్ ఎందుకు ఇంతసేపు చేస్తున్నావు? చాయ్ చేస్తున్నావా, బిర్యానీ చేస్తున్నావా? అంటే మమ్మీ యాక్చువల్గా పాలు పొంగిపోయినాయి, ఎక్స్ట్రా పాలు కూడా లేవు. అయ్యో, నిన్నంతా కడిగి కడిగి తుడిచి తుడిచి క్లీన్ చేస్తే బేకార్ చేసినావు. నీకు పని చెప్పుడు వేస్ట్. అబ్బా, అరే మమ్ మమ్మీ, ఏదో సౌండ్ వస్తుంది. ఓ, పాలు పెట్టి మర్చిపోయినా చూడు జరా. అరే మొత్తం పొంగిపోయినాయి. పోన్లే, ఇంకో పాకెట్ ఉంది, మళ్ళా పెడతా తీ. తుమ్కారతో అచ్చా, అమ్కారతో లుచ్చా, అంతే కదా. మమ్మీ ఏం చేసినావు? చిక్కుడుకాయనా? అరే ఈరోజు నాన్ వెజ్ లేదా? మమ్మీ నువ్వు ఎప్పుడు ఇట్లానే చేస్తున్నావు? సోమవారం శివుడు అంటావు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా దేవుడు, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఇక సండే కూడా సూర్యభగవానుడు అని చెప్పి అసలు పూర్తిగా నాన్ వెజ్ బంద్ చేసినావు నాకు. నీ నాన్ వెజ్ అడిగితేనేమో థర్స్డే ఫ్రైడే అని అంటది, వాడు తీసుకొస్తేనేమో దాకొడక వండుతా అంట. చి, అంత ఇంజస్టిస్ ఇంట్లో. మమ్మీ నా కాలగూర నాకే గీసుకుంటున్నాయి, నేల్ కట్టర ఏడు ఉంది? వంశీని అడుగు. ఈడొకడు తీసింది తీసిన చోట పెట్టాడు హావలేగాడు ఎన్నో. అరే సాయంత్రం పూట గోళ్ళు తీస్తున్నావేందమ్మా నువ్వు? తీసి కింద పడేస్తున్నావు మళ్ళా, బయటపడే. నాకు ఒకదానికి ఎన్నా గిన్నెగాను, రూల్స్ లేకపోతే ఇంట్లో అందరూ వాటిస్తారా? నాకు అర్థం కాదు. చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. ఈ అవ్వ గోరు తీసా కూడా ఒకటి వస్తుంది, ఇంకేదైనా వేసినా అంటే ఇంకేదో అంటావు. బయటపడే. సర్లే. తీస్తున్నా తీస్తున్నా. హారే ఏమైందే? ఏం లేదు మమ్మీ, కొంచెం బాడీ సుస్తుంది, అందుకే హాస్పిటల్ పోదామన్నా. మమ్మీ 2 టాబ్లెట్లు వేసుకునే దానికి నువ్వు షో చేయక, అర్థమవుతుందా? సరే, ఆ ఫోన్ అయితే పక్కన పెట్టు, బాగలేకపోయినా ఫోన్ పట్టుకోవాలి. అబ్బా, ఫోన్ పక్కన పెట్టు, పండుకో. పండుకో. మమ్మీ కొంచెం ఒంట్లో బాగలేదమ్మా.
అందుకే ఏపీ హాస్పిటల్ పోదామని చెప్పి ఇంటవా నువ్వు? ఏ పని రాలేదు, అందుకే కొంచెం పని ఎక్కువైంది. సరే సరే కానీ కొద్దిగా వంటలకు ప్రోగ్రామ్ పెట్టు టీవీలో. నాకు ఫీవర్ వస్తేనేమో ఫోన్ ముట్టుకోద్దంట, నువ్వేమో వంటలక్క సీరియల్ అంట, ఇట్లానే ఉంటుంది. పెట్టవే. హలో, ఏమరా బలిచిందా నీకు? రెండు వారాలకెళ్ళి కాల్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తుతలేవు. నువ్వు నాకు రీజన్ చెప్పకు అర్థమవుతుందా? ఈ అడ్డమైన రీజన్లన్నీ నువ్వు మీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పు, అర్థమవుతుందా? నీకు పైసలు ఇచ్చినా నా పైసలు ఏవి, నేను వడ్డీ కూడా క్యాన్సిల్ చేసుకున్న ఫ్రెండ్ అన్న పేరుతోటి. ఫ్రెండ్వి ఫ్రెండ్ లెక్కుండు, మళ్ళీ బూతులు తెప్పిపోయకు, ఊరికే బూతులు రావు జనాలకి. ఏ ఓవర్ యాక్షన్ చేయక నువ్వు. ఇప్పుడు అన్నీ మా అమ్మకు బాగాలేదు, మా కూతురికి బాగాలేదు, ఇవన్నీ అదే నీ డ్రామాలన్నీ నాకు తెలుసురా. నువ్వు సినిమాలు చూసి నేర్చుకున్న డ్రామాలు రా, ఇవన్నీ నీ పని చెప్తాను. ఏంది నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను, నాడు బరాబర్ చూసుకుందాం, నేను అగ్రిమెంట్ కూడా రాపించుకున్నాను, నువ్వు పైసలు తీసుకున్నావు అని నాడు రా పోలీస్ దగ్గర ఉన్నాడు నువ్వు. అరే నువ్వు ఫోన్ పెట్టరా, నేను గంట తర్వాత కాల్ చేసి నీ పని చెప్తా. హలో షకీర్, ఇచ్చినావా ఆర్డరు? డెలివరీ అయిందా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, అట్రా టైంకి ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. లెహంగా ఆర్డరు, వాళ్ళకి ఫంక్షన్ ఉంది, ఇవ్వకపోతే ఎట్లా చెప్పు? ఈ పైసలు మాత్రం కరెక్ట్గా తీసుకుంటావు నువ్వు. డెలివరీ ఇవ్వకపోతే వాళ్ళు పైసలు నాకు ఎట్లిస్తారు? పైసలు మీకు ఎట్లిస్తా వర్కర్స్కి? బుద్ధుండాలిరా, కొంచెం టైం సమ్స్ ఉండాలిరా, మెయింటైన్ చేయండిరా. ఇంకోసారి చేస్తే తీసి పడేస్తా నేను. ఎన్నిసార్లు చెప్పి అలసిపోతున్నా కానీ నీకు మాత్రం బుద్ధి వస్తలేదు. పంటవు 12 దాకా లేచి మెల్లగా చెప్తావు చావు వార్త. మెల్లగా మాట్లాడు, అందరికీ వినిపిస్తుంది. అవసరమా? పేషెన్స్. మెల్లగా మాట్లాడు. మొన్న నేను మాట్లాడినప్పుడు నువ్వు అట్లనే అన్నావు కదా, బాగైందా? బాగైంది. హే వాట్సాప్ పీపుల్, సో మీ అందరికీ తెలుసు హారిక ఈ వీక్ కూడా నామినేషన్స్లో ఉంది, అండ్ కాంపిటీషన్ వీక్ ఆన్ వీక్ చాలా స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. చాలా థ్యాంక్స్ లాస్ట్ 2 weeks తను సపోర్ట్ చేసి తన జర్నీని కొనసాగేలా చూసినందుకు. అండ్ ప్లీజ్ డూ ఓట్ హారిక అండ్ లెట్ సపోర్ట్ హర్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 4. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తేతడి. I thought you guys are perfect for each other. But what went wrong? Sir, tantana vala kaad sarika. We can't be together anymore. Ade, emaindi? Emaindante em cheptam sir? I trusted her. Nen tannu nunchi chaala expect chesanu. Tanlanti person naaku malli dorakadu. Nannu evaraina baaga chusukuntarante athane ni fix ayan sir. But she completely lost it. You can't see that. Enno promises chesin sir. Neethote untanu, edaina chestanani, kaani edi cheyaledu sir na kosam. నేను చేస్తున్నాను సార్, ఐఎమ్ గివింగ్ ఇట్ మై బెస్ట్. ఇస్ దట్ యువర్ బెస్ట్? మన ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్న ఫ్యూచర్ ఏంటి? దానికోసం నువ్వు చేస్తుంది ఏంటి? దానికోసం నువ్వు చాలా చేయాలి చైత్రి, కానీ నువ్వేం చేస్తున్నావు? ఏదో ఉన్నానా అంటే ఉన్నానన్నట్టున్నావు. యు ఆర్ నాట్ ఈవెన్ పుట్టింగ్ ఎఫర్ట్స్ టు మేక్ దట్ హ్యాపెన్.